ఎస్, ఏపీలో నంది నాటకోత్సవాలు అనేవి సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ విషయంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఓ ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి, ప్రత్యేకంగా ఈ నాటకోత్సవాలు సక్సెస్ అవ్వటం వెనక మీడియా సపోర్ట్ అనేది చాలా ఉందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఈ నాటకోత్సవాల వెనక అసలు ఏం జరిగింది, ప్రధానంగా ఈ ఏంటంటే ఈ చాలా రోజుల తర్వాత చేస్తున్న ఈ ప్రయత్నం అనేది, ఈ ఎంత విజయవంతం అవడానికి వాళ్ళ కారణాలు ఏంటనేది పోసాని గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు అంటూ ఉన్నారు మీడియా సపోర్ట్ వల్లే మీరు ఈ పదవిలో ఉండి తొలిసారి ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేశానని చెప్పేసి, ఎగ్జాక్ట్గా ఫస్ట్ అసలు ఏమనుకున్నారు, ఫైనల్గా వచ్చేసరికి ఏం జరిగింది? అంటే ఏమైంది, ఇది కరోనా వచ్చింది. కరోనా వస్తే 2.5 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి గారు కరోనాకి టైం సరిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత బ్యాలెన్స్ అంతా ఇక ప్రజాసేవ కోసం వెళ్ళాల్సి వస్తాయి పథకాలు ఇవన్నీ. ఇప్పుడు కళారంగానికి సేవ చేయాలంటే ఇక ప్రత్యేకంగా టైం అంటూ ఎక్కడ లేకుండా పోయింది ఈ సంవత్సరం. అప్పుడు లాస్ట్లో అప్పుడే ఆయన పిలిచి నన్ను అడిగారు, మురళి ఇట్లా 2.5 ఏళ్ళేమో కరోనా ఇది డిస్టర్బెన్స్ ఇవన్నీ ఉన్నాయి, మరి ఇప్పుడు నువ్వు సీట్లో కూర్చున్నావు కదా, మరి నంది అవార్డులు ఒకప్పుడు నీకు చేదు అనుభవాన్ని మిగిలిచినాయి కదా, ఇప్పుడు నువ్వు మరి ఎలా చేస్తావు, నువ్వు ఇక్కడ జెన్యున్గా చేయాలంటే నువ్వు ఎలా చేస్తావు చెప్పని అడిగాడు. అనా ఈ మూడు నేను చేయలేను, షార్ట్ టైం ఉంది. షార్ట్ టైంలో సినిమాకి టీవీకి స్టేజీ అంటే ఇంపాసిబుల్, మన ఆభాస్ పావాలతో వస్తుంది, నేనైతే చేయలేను, ఒక్కటి చేస్తా. సినిమా ఇండస్ట్రీ బాగుంది కదా, టీవీ బాగుంది కదా, బాగుంది, కళాకారులు ఎక్కువ ప్రోత్సాహంగా ఉంది, స్టేజీ ఇవ్వాలి. అందుకని స్టేజీ కళాకారులకి నంది అవార్డులు అయి నేను అదైతే చేస్తానని ఒక్కటినే. ఇది బాగుంది అనుకోండి, బాగా సక్సెస్ అయిపోయి ఈ ప్రభుత్వానికి ఎలాంటి చెడు మచ్చ తేకుండా ఉంటే ఆ రెండు కూడా నాకు ఇవ్వండి, నెక్స్ట్ టైం నేను చేస్తా అంటే లిస్ట్ చేసుకో అన్నారు. అన్న తర్వాత ఇక నన్ను ఏమి అడగల. జల్లగిందంటే మళ్ళా ఈ కళాకారులైనా ఎవరైనా ఇంకొకళ్ళైనా ఏదో పార్టీ వాళ్ళేగా, వాళ్ళు నచ్చిన వాళ్ళు కొట్టేసుకుంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు కోరుకుంటారు. అట్లా అన్ని సినిమాల్లో కానీ టీవీలో కానీ మరి కళారంగంలో కానీ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. నేను ఇది ఈ పార్టీ గెలిస్తే బాగుండు మాకు, ఈ పార్టీ గెలిస్తే బాగుండు మాకు అనేది ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత నాకేం తెలిసిందంటే కళాకారులు ఏమి బాధ ఉందంటే, ఏమండి మేము ఎంత కష్టపడి చేసినా మాకు నంది రావట్లేదు. సినిమా రంగంలో అదే గోళ, ఇక్కడ అదే గోళ. అంతట ఇది నాకు తెలుసు. తెలుసుకోబట్టి నేనేమన్నానంటే, ఏమయ్యా ఇందులో ఈ ఎఫ్డిసి చైర్మన్ పదవిలో ఉన్న తర్వాత 15 మంది మెంబర్స్ డైరెక్టర్స్ను మెంబర్స్ను పెడతారు. అందులో 5-6 మందో ఎంత ఎనిమిదిందో ప్రభుత్వం ద్వారా వస్తారు, మిగతాయి పెట్టుకోవాల్సింది ఇట్లా మీ ప్రైవేట్గా. ఈ 15 మంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు నాకు వద్దని చెప్పి నేను పెట్టుకునేవా. 15 మంది వాళ్ళు అప్పుడప్పుడే ఇవాళ పేపర్లు ఇచ్చానికి చూశారు నాకు. నేను పోయి చెప్పేశాను సార్తో, అన్నా నాకు ఏ మెంబర్స్ వద్దు, ఇంతమంది మెంబర్స్ని పెట్టి సాధించాల్సింది ఇక్కడ ఏమీ లేదు, అది వద్దు, నేను ఒక్కడిని చేసుకుంటా, నువ్వు ఒక్కటి చేసుకో పో, ఎవరు రారు పో, ఎవరు రారు అని చెప్పాడు. నాకు ఆ 15 మంది వచ్చినా వాళ్ళు వాళ్ళ తాలూకైనా చెప్పేసి మా మేనేజర్తో నేను ఒక్కడే చేసుకుంటా ఎవరొద్దు అన్నా. అప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే నంది అవార్డులు పెట్టాలంటే ఎట్లా ముందు జడ్జెస్ అని వాళ్ళను పని వాళ్ళు చేయనివ్వరు. పాత అనుభవం ఏంటంటే వీళ్ళు పలానవాడు అర్హుడు అని రాస్తుంటే చివరికి సమప్ చేస్తుంటే ఒక రాజకీయ నాయకుళ్ళు వాళ్ళ మనుషులు వచ్చి ఏమయ్యా ఆ పేరు తీసేసి ఇదిగో ఆ పేరు పెట్టు, ఏం సార్ ఇది ఇతరకే ఇవ్వాలండి వాళ్ళకి అంటే మెడ మీద ఇట్ట కొట్టాడట జడ్జిని ఒకప్పుడు, ఏ ప్రభుత్వం నా తెలియదు ఇక. అయితే అది ఈ అనుభవం నా చెప్తున్నారు అందరూ. ఓ స్టాఫ్ ఉంటారు కదా
వాళ్ళకి తెలుసు కదా అని పాపం. అప్పుడు ఎవరిని వాళ్ళని కొట్టబోయింది అతన్ని ఎందుకు బాధపడి వెళ్ళిపోయాడు అంటే అప్పా జోస్సుల సత్యనారాయణ మూర్తి ఏదో పెద్ద పేరండ తెలియదు నాకు. ఆయన గురించి నేను ఎంక్వైరీ చేస్తే ఆయన 30 ఏళ్ల పాటు అమెరికాలో 20 ఏళ్ల పాటు 25 ఏళ్ల పాటు అమెరికాలో తెలుగు నాటకాలు నడిపించాడు. అతనికి ఇష్టం అంట. అతను 10 సంవత్సరం 25 లక్షలు ఖర్చు పెడతా అంట తన డబ్బులు. అతను కళాకారుడు అయి ఉండి పెట్టి కళలు బతకాలని చెప్పి అరే కళలు బతకాలని చెప్పి తనే ఖర్చు పెట్టుకుంటా అమెరికాలో కూడా ఎక్కడో జాబ్ చేశాడంట ఇంగ్లీష్ దీని తాలూకే. పోతే అతను కావాలయ్యా నాకు ఆడి నుంచి మొదలుపెడదాం మనం అప్పా జోషల గురించి అంటే ఆయన ఎందుకు నేను అన్నానంట. లేదండి పోసాన కృష్ణమురళి అని ఆయన కొత్త చైర్మన్ వచ్చాడు అయితే ఏమిటి అన్నాడు. అంటే ఏ చైర్మన్ వస్తే ఏంటి ఎవడొస్తే ఏంటి ఏ ప్రభుత్వం అయితే మాకేంటి మమ్మల్ని చేయనీరు మమ్మ పనులు చేయనీరు వాడికి రావాల్సింది వీడికి అంటారు అటు మా పార్టీ వాళ్ళు అంటారు వాడి తాలూకు మా పార్టీ వాళ్ళు అంటారు నేను వచ్చి ఏమి చేయాలి నేను వచ్చి ఏమిటి చేయాలి మీకు అంటే లేదండి ఒక్కసారి రమ్మండి రమ్మని చెప్తే ఆయన వచ్చాడు. ఎలా ఉంటాడన్నా శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు ఉంటారే ఆ జానుభావుడు 6 అడుగులు ఉన్నారా హైట్ ఉండి వచ్చి పెద్ద ఆయన 80+ 85 86 రాగారి కాడ దండం పెట్టారు. సార్ నా పేరు పోసాన కృష్ణమురళి అయ్యో మీరు కృష్ణమురళి గారు విన్నా మీ గురించి కూర్చోండి ఇలా జరిగింది అంటే కదండి అంటే ఆయన చాలా బాధపడిపోయాడు అన్న. అవన్నీ వినలేకపోతున్నాను మురళి గారు అట్లా ఎవడెవడో వచ్చి అడు ఎమ్మెల్యే తాలూకు వచ్చి ఇంకోటి తాలూకు వచ్చి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అంటున్నారు నా బాధేసింది మురళి గారు అంటే అందరిని కూర్చున్నారండి కూర్చో అందరు పెద్దవాళ్ళే సార్ ఒకటే చెప్తా ఈ నంద్యా వార్డులో మిమ్మల్ని ఎవరైనా ఇంటర్ఫియర్ అయ్యి పలానాడికి ఇవ్వు అని అంటే మీరు వాడిని చెప్పుతో కొట్టండి. నేను ఒక నా బంధువో నా ఫ్రెండో ఇంకొకడో ఉండి ఆ చూడండి గురుగారు నా ఫ్రెండ్ అతను బాగా చేస్తాడు ఒకసారి చూడండి అన్నానుకో నన్ను చెప్పుతో కొట్టండి. అసలు మీరు జ్యూరీకి వెళ్ళి అందరిని చెక్ చేసుకొని 115 అందులో ఎంతమంది సెలెక్ట్ చేసుకుంటారో ఏ ఒక్కడికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా ప్రెస్ మీట్ పెట్టి నన్ను అమ్మలక్కలు తిట్టి అని ఊసి వెళ్ళిపోండి. అసలు మీరేమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ తప్పు. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లా ఎవరిని నేను అడగట్లా. మీరు ఇంతమందికి ఇచ్చాను 12 మందిని సెలెక్ట్ చేశా మొత్తం 70-80 మందిలో ఇప్పుడు చేస్తే మీరు ఆంధ్రా మొత్తం తిరగండి 115 ఈ నాటకాల్లో నాటకాలన్నీ కలిపి 38 మంది సెలెక్ట్ చేయాలి బెస్ట్ ఇవ్వడో దానికి ఒక్కడు మీకు అడ్డపడుతున్నా నాకు ఫోన్ చేయండి వాడు తీసేస్తా సీఎం గారు చెప్పేస్తా సీఎంతో చెప్తా కొట్టిస్తా వాడు ఎవడైనా సరే అంటే ఏం లేదు సార్ అన్నీ చేసుకొని వచ్చారు. వస్తే ఎవరు సెలెక్ట్ అయ్యారు కూడా మేము చెప్పాల ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్లో అందరి ముందు మీలాంటి పెద్దల ముందు చించి ఒక్కొక్కటి చూపించాడు. వీళ్ళ బయోడేటా మొత్తం వాళ్ళ ముందు పెట్టాం 38 మంది జెన్యున్ అని చెప్పి జర్నలిస్టులు చెప్పారు. దీని తర్వాత మళ్ళా ఫైనల్కి రావాలి మళ్ళీ 15 మంది రావాలి. ఈ 15 మందిలో 3 ఉత్తమ గ్రంథం రాశారు 3 సినిమాకి సంబంధించి ఆ 3 ఒకరికి ఇవ్వాలి. అది అప్పా జోషులు ఆ 3 ఒక జడ్జి అది ఇది కలిపి 27 మంది అంటే ఇప్పుడు నాటకాల ముందు 2 ఇవ్వాలి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అది అప్పుడు ఏం చేయాలి దీనికి ఎక్కువ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ 2 అనివార్యం అది అనివార్యం 100% ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ 0 ఇన్ఫ్లుయెన్స్ తల్లి సాక్షిగా ఎవడైనా సరే నేను ఒక్కడ ఇన్ఫ్లుయెన్స్ కూడా నేను వినలేదు అది నేను చెప్పలేక ఎవరు వినలేదు ఏ మంత్రిరా ఏ ఎమ్మెల్యే అన్నా ఇంకోడు ఇంకోడా రాజకీయ నాయకుడా మొదలు కూడా అవన్నీ మీరు పక్కన పట్టేస్తే నన్ను ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేదు నన్ను కాదు మా స్టాఫ్ను కూడా. ఇప్పుడు నేనే సంతకం పెట్టాలి ఇతను ఎవరు పిలిచారు అని అడతాక నేను అందుకే నేనంటేనే మా ఎండి కూడా మాట్లాడ్డాం ఉజ్జకుమార్ రెడ్డి కూడా ఐఆర్ఎస్ ఆయన అడిగాడు మొత్తం పోసానికి వదిలేయండి అయ్యా అన్నాడు ఆయన కూడా. సీఎం గారు ఉన్నాడు ఆయన దొబ్బులు వేస్తాడు ఈయనకేం నొప్పొత్తి సీఎం దగ్గరికి వెళ్తాడు నువ్వు నేను చావాలి మనకొద్దు ఆయనకు వదిలేసేయండి. అంటే నేను
ఇక్కడ ఉన్న జనరల్ మేనేజరు సాయి గారని, అతను నాకు బాగా రైట్ హ్యాండ్ లాగా, గుర్రాని కాలుకి డెక్కలాగా నాకు ఉపయోగపడ్డాడు. అతను ఏమున్నాడంటే, మురళి గారు, నేను 37 ఏళ్ళ నుంచి ఈ అనుభవం చూస్తున్నా, ఇట్లా ఏ ప్రభుత్వంలో ఏం జరిగిందో నేను చెప్పను. ఇక్కడ చైర్మన్ మంచోడైతే నేను మంచోడిగా ఉంటా, మీరు మంచోడి కాకపోతే నేను మంచోడిగా ఉండను, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, జనరల్ మేనేజర్, వాళ్ళు ఏం చెప్తే చేయాలి. మీలాంటి అనుకోండి ఇంకా బాగా ఉత్సాహం చేస్తా, మీలాంటి లేడు అనుకోండి నీరసంగా చేస్తా, ఎన్ని పాపాలు చూడాలో అని, ఇప్పుడు ఎన్ని మంచి చూడాలో అని నాకు అనిపించింది. అందుకే మీకు ఫుల్గా కోఆపరేట్ చేస్తున్నా అని, ఒక్కడ కూడా రాలుగా ఎవడు, రప్ప ఎవడు, ఇంకొప్పుడు కూడా అన్నీ అన్నీ చెప్తాడు నాకు, ఇది మంచి చూడా కాదా, వాడు బయోడేటా విద్యార్జి అది అతను ఇన్ఫ్లుయెన్స్ వద్దండి తీసే అట్ట. మేము 70-80 మందిని ఫిల్టర్ చేసి తెచ్చుకున్నామన్నా, అందుకనే 27 మందిని పెట్టి ఒక్క కూడా ప్రాబ్లం రాకూడదని పెద్దగా 2 పెట్టాం. వాళ్ళు 4 గంటలు, వాళ్ళు నిజంగా ఒక్కొక్కడు వాడు ఒక మునిలాగా మారిపోయారు. 27 మంది మంచోళ్ళకే ఇవ్వాలి, మంచోళ్ళకే ఇవ్వాలి, మంచోళ్ళకే ఇవ్వాలి అట్ట అట్ట పెట్టుకున్నారట. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఎవరు బాబీ వర్ధన్ అని ఇట్లా అనుకున్నాం. అలాగా కులాలు మతాలు గీతాలన్నీ అది ముందు కౌంట్ అవుతాయిగా, ఈ ప్రభుత్వం వస్తే కమ్మాళ్ళని, ఆ ప్రభుత్వం వస్తే రెడ్డి అని ఇంకోటి అంటారు కదా. నేను మొత్తం చూసుకున్నా, చూసుకొని అన్నీ ఏమండి పోయినసారి నేనే అన్నా కదా పలానా కులం ఇది ఇట్లా, మళ్ళీ వీళ్ళు అంటారు కదా ఇలాగనే, అందుకు వాళ్ళు వద్దు వీళ్ళొద్దు తీసి పక్కన పడాయి. 27 మంది పెట్టాయి, 27 మందిలో 10 మందో 11 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపులు, ఇద్దరు బ్రాహ్మణులు, ఎవరెవరు ఇవన్నీ జెన్యున్గా కులం మతం సంబంధం లేకుండా ఎవడొచ్చినా సరే, ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా ఐఎమ్ సారీ అండి ఇట్లాంటివి మాకు చెప్పకండి అనే వాళ్ళని పట్టుకున్నా. ఇప్పటివరకు 100% గోల్డ్ లాగానే నేను భావిస్తున్నా. వాళ్ళకి కాళ బాధాబంధనం చేసి మరీ చెప్పా, ఇట్ట ఒక్కసారి మంచి పనులు చేయండి సార్, ఇదే వరబడి ఎవరు ప్రభుత్వం ఉన్నా ఎక్కడున్నా మంచి కళాకారులకు మంచి జరుగుద్ది. నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎవరికి మెహర్బానీ చేయక్కర్లా, ఏ డబ్బు నాకు వద్దు, ఏ పదవి నాకు వద్దు, ఏ ఈ పైరసీలు ఉంటాయి నేనే పైరసీలు చేసుకోను, నాకు దేవుడు అన్నీ ఇచ్చేసాడన్న, కొత్తగా ఏమి లేదు. నాకు జగన్ గారు ఇష్టం కాబట్టి ఆయన చెప్తే నేను తీసుకున్నా, పదవి నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదని కూడా చెప్పా. కానీ చంద్రకంటే మురళి చిన్నమావాడు కదా, ఉండనివ్వండి అతను బాగా చేసుకుంటాడు అంటే ఆయన మీద నాకు ఇష్టంతో నేను చేశా. ఇక్కడలో ఏమన్నా చిన్నది నాకు నా ఆటలు సాగకపోతే నేను ముడుచుకొని ఇంటికి వచ్చేస్తాను. ఎవడు నాకు నేనే చెక్కుకొని వచ్చిన వాడిని, ఇక నన్ను ఎవడు చెక్కక్కర్లా, నన్ను ఎవడు తొక్కక్కర్లేదు. తొక్కడానికి నేనేం చేస్తాను, ఏమంటే నాకు ఎవరన్నా ఫలానా చేస్తుంటే ఫలానా అన్యాయం తిడతావు ఎందుకే అని విమర్శిస్తాను తప్పితే, ఎవరు నాకు ఎవరైనా ఒకటే, నాకు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారైనా, మోడీ గారైనా, ఎక్కడ బాగుంటే అక్కడ మంచి చెప్తారన్న, ఇది నాకు తెలిసిన రాజకీయం. నాకు తెలిసిన రాజకీయం ఏంటంటే ఒక ఓటర్గా, ఎందుకని చూడండి, ఎవడు ఏ పార్టీలో కూడా ఇప్పుడు నేను సభ్యతను తీసుకోలే, ఏ పార్టీలో ఇంక్లూడింగ్ చిరంజీవి అంటూ కూడా ఆయన పిలిచాడు. నా తెలియకుండా డబ్బింగ్ చెప్తా ఉంటే పేరు వచ్చేసింది పోసాని కృష్ణమల్లి తెలుగుపేట అని, నా తెలియదు మా ఆవిడే చెప్పింది మీ పేరు నా పేరు ఎందుకు ఉంటుందన్న. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే అసెంబ్లీలో ఉంటే మురళి 10 మంది సమాధానం చెప్తాడు గట్టిగా అని చెప్పిన వాళ్ళు ఆయన. అట్లా ఆయన ఉన్నా మోడీ ఉన్నా వీళ్ళు మంచి చేస్తే బాగా చేశారు, చేయకపోతే చేయలే అంతే. అది ఎవరైనా అది మీరు చాలామంది అనుకుంటారు టీడీపీ వాళ్ళని తిడుతున్నాడు, మా చంద్రబాబు అన్నాడు, లోకేష్ బాబు అన్నాడు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు మోడీ అట్లా అన్నా నేను అన్న. మరి చిరంజీవి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, చిరంజీవి విమర్శించలేదా, ఎందుకు ఎందుకు తీసేశారు సార్ పార్టీని, పార్టీ తీయకపోగా పైగా మీరు సెంట్రల్లో కాంగ్రెస్కి వెళ్ళిపోయి అవి అడుగుతా అడిగాక. మరి ఆయన్ని ఎవరో ఇంటూ ఆడాళ్ళు తిడతాడే, ఆయనకి నేను సపోర్ట్ చేశాను. నాకు 1 సైడ్ ఎప్పుడు లేదన్న ప్రపంచం, ఇప్పుడు నా బిడ్డల సాక్షి అందరి సాక్షి చెప్తా,
ఒకరిని ప్రేమించాలంటే నువ్వు ద్వేషించాలనే అలాంటి కులట రాజకత్వం, కుటిల కాదు కులట రాజకీయం నాకు తెలియదు. తెలియదు అన్న, ఎప్పుడు తెలియదు. నాకు నా భార్య నా బిడ్డలు ఇదే నా ప్రపంచం. ఇంట్లో నుంచి తలుపేసుకున్నానా, సీఎం గారు పిలుస్తున్నా తలుపు తీయను. ఈ టైం అంతా రాత్రి అంతా నా భార్య బిడ్డలతోనే అది కొన్ని నిర్మించుకున్నా నేను. ఒక సాంప్రదాయాన్ని ఒక బతుకుని నిర్మించుకున్నా అంతే తప్ప, జగన్ గారు నాకు పదవి ఇస్తేనో, జగన్ గారు నన్ను ప్రేమించాడనో, నేను ప్రేమించను. జగన్ గారు మంచి చిన్నంతకాలం ఆయన కాళ్ళు కూడా నూకుతా, ఆయన కాళ్ళు కూడా పట్టుకుంటా. బాగా చేయలేదనుకో క్వశ్చన్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని సపోర్ట్ జగన్ గారిని కూడా క్వశ్చన్ చేస్తారా సరిపోతే? ఎవరైనా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరో మనోపాలి ఉండరన్నా. మనోపాలి ఉండదు, ఉండకూడదు. అనార్కి ఉండదు, ఉండకూడదు. అతను ప్రజాస్వామ్యవాది లాగా ఉండాలి, ప్రజాసేవకుడు లాగే ఉండాలి. ఎందుకు ప్రజాసేవకుడిలాగా జగన్ ఉండాలి, చంద్రబాబు ఉండాలి, పవన్ కళ్యాణ్ ఉండాలి, ఎవడు ఉండాలన్నా కానీ వీళ్ళు ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటున్నారు. ప్రజల దీవెనలతో నువ్వు మమ్మ బాగా పరిపాలించు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు, మమ్మల్ని బాగా పరిపాలించు చంద్రబాబు గారు ఆయన పరిపాలించాలి, బాగా పరిపాలించు ఎన్టీ రామారావు పరిపాలి. అదే జనం బాగా పరిపాలించకపోతే మళ్ళీ ఊళ్ళిచ్చటం లేదా? ఆ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతారన్న? ప్రజలు మీరు అడగాలి కదా, మీరు అడగాలి. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్గా 83 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది భారతదేశం, ఈ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇల్లు కలిపి రామారావు రాగానే రామారావు కోట్లేసి గెలిపించారు. అంటే ప్రజలందరూ పార్టీలు మారారా? మారలా. ఇప్పుడు ఇదే చంద్రబాబు ఇదే ఎన్టీ రామారావు తప్పులు చేస్తున్నాడు, ఓడిచ్చారు, మళ్ళీ కాంగ్రెస్ గెలిపించారు. ప్రజలందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు మారిపోయారా? ఈ తిట్టిపరిచిన దాకా రామారావు పొగిడారుగా ఈ ప్రజలు. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఎట్లా గెలిపించారు? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బాగా చేయాల థీ వద్దు ఇద్దరు గంటకి ఎన్టీఆర్ బెటరు, మళ్ళీ ఎన్టీఆర్ని గెలిపించారు. ఏమయ్యా ప్రజలారా, ఇన్నిసార్లు మీరు పార్టీలు మారుతారా? మొన్నే కదా రామారావు గెలిపించారు, మీరు ఏం చేస్తామండి? అవి చేపిస్తాడు గ్యారంటీ అనుకున్నాము, తేనే ఇట్లా వాళ్ళు ఇళ్ళ కొట్టుకుంటున్నారు, తీసి పారికాం కాంగ్రెస్ పెట్టాం. మరి కాంగ్రెస్ ఓడిచ్చారు కదా, ఏం తింటున్నారండి, మరి ఏం చేస్తాం? మాకు సరిగ్గా చేయట్లా మాకు. మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళు అయిపోయింది, మళ్ళీ చంద్రబాబు ఎన్టీఆర్ అయిపోతారు, మళ్ళీ జగన్ చంద్రబాబు గారు వచ్చారు. మరి చంద్రబాబు గారు గెలిపించారు కదా, రెండోసారి గెలిపించారు, బాగున్నాయి, ఇది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, మూడు నాలుగు మంచి చేశాడు. రెస్పాన్సిబిలిటీ, ఉద్యోగుల రెస్పాన్సిబిలిటీ, టైం మెయింటెనెన్స్ ఇటువంటివి, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అన్నింటిలో సిస్టమేటిక్గా ఉంటున్నాడు కదా అని చెప్పి ఆయన గెలిపించారు. మళ్ళీ ఓడిచ్చారు, మళ్ళీ ఓడించి ఇంకోటి ఎందుకే వాళ్ళకి ఇచ్చారు వేసరికి, ఏమంటే ఏమో అన్ని మరి ఎక్కువైపోతున్నాయండి, ఆయన లిమిట్ దాటిపోయింది, వేరే వాళ్ళు మళ్ళీ లంచాలు ఎక్కువ తీసుకున్నారు, ఏదో తప్పులు జరిగిపోతున్నాయి, వద్దు కాంగ్రెస్ గెలిపించారు. మరి కాంగ్రెస్ నుంచి మళ్ళీ తిరిగి మళ్ళీ చంద్రబాబుకి వచ్చింది కదా, చంద్రబాబు నుంచి ఇప్పుడు జగన్ బాబుకి వచ్చింది కదా. ఈ జగన్ తర్వాత ఇంకెవరికి రావాలి? ఇట్లా వస్తుంటాయి. ఇప్పుడు ఈయన ఒకటే అన్నా, చంద్రబాబు ఎన్నాళ్ళుగా బాగా పరిపాలించాడో నాకు తెలుసు. అన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, వి షుడ్ నాట్ మిస్టేక్. అన్నాళ్ళు నేను సపోర్ట్ చేశాక అప్పట్లో 200,000 పెట్టారు బ్యాక్గ్రౌండ్ ఫుల్ పేజీ రాశా. ఆయనే చూసి చాలా రాధాకృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా ఉందన్నారు, భలే రాసావా ఆయన. మళ్ళీ ఆయనకు ఓటేస్తూనే ఆయన క్వశ్చన్ చేస్తూ ఆ పేజీ రాశా, జనజీవనం స్రవంతిలోకి రావాల్సింది నక్సలైట్లు కాదు రాజకీయ నాయకులని. సార్ మొన్న పొగిడాడు ఇప్పుడు మనం విమర్శించారు సార్ అని ఒకటి అన్నాడు ఒక మీటింగ్లో, ఎవరు చంద్రబాబుని అన్నిటి పొగుడుతారా అన్నాడు. అది నాకు బయటకు వచ్చి చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు, నాగేంద్ర చెప్పాడు ఇట్లానే. అది ఈయన సిన్సియర్ ఉన్నంతసేపు ఆయనే నా నాయకుడు, నాకే కాదు ప్రజలందరికీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పరిపాలిస్తున్నంత కాలం, అది కాలం ఉన్నంత కాలం కాకపోయినా 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళు మనకు అనవసరం. బాగా పరిపాలిస్తున్నప్పుడు ఎడుగు చూంటే మనకి ఎందుకు? కమ్యూనిస్టులు కంటిన్యూగా 20 ఏళ్ళు పరిపాలించారు, బసు, సుధాత భట్టదేవ్ వీళ్ళందరూ గుడ్ కమ్యూనిస్ట్ లీడర్స్, మన ఎంత గ్రాండ్గా ఒప్పుకప్పుడు చేశారు. వాళ్ళు కూడా మిస్టేక్స్ చేశారు, తిరిగి మమతా బెనర్జీకి అప్పగించారు. ఇది పాలిటిక్స్లో అనివార్యం.
కంపల్సరీ కాదు, అది కంపల్సరీ కాదు. తెలుగు ఇంగ్లీష్ మా పక్క పక్కే ఉంటుంది, అర్థం వేరే ఉంటుంది. అనివార్యం అంటే పదానికి ఏం కావాలి? సేవ కావాలి. వీళ్ళు సేవ చేయకుండా కొట్టడం మొదలు పెడుతున్నారు, తిట్టడం మొదలు పెడుతున్నారు. ఇక మన మీద ఉక్కుపాదం పెడుతున్నారు. రైతులు ధర్నా అంటే ఉక్కుపాదం, రైతు ఆడవాళ్ళు ధర్నా అంటే ఉక్కుపాదం. ఇవన్నీ ఉన్నాయిగా. అవి లేకుండా ప్రజలనే నమ్ముకున్న వాళ్ళు, ప్రజలనే ప్రేమించేవాళ్ళు, ప్రజలకే సేవ చేసేవాళ్ళు ఎప్పుడు వందేళ్ల పాటు ఉంటారు. అంటే లాస్ట్ ఫైనల్గా అండి, నాటకోత్సవాలు అనేవి మీరు అనుకున్న విధంగా జరిగినాయి. ఇంకొకటి, ప్రధానంగా మీరు పదవి చేపట్టిన తర్వాత అక్కడ చిత్ర పరిశ్రమను ఏపీలో డెవలప్ చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తే బాగుండేది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే మీకు సమయాభావం లేకపోవడం వల్ల ఎట్లా దీని గురించి ఏమంటారు? అక్కడ కొంచెం స్టూడియోలు కట్టే నిర్మాణం కానీ వాటి గురించి కొంచెం చేస్తే బాగుండేది అని చెప్పేసి. అట్ట కాదన్న, సీఎం గారు సినిమా ప్రముఖులందరూ పిలిచాడు. చిరంజీవిని పిలిచారు, ప్రభాస్ని పిలిచారు, మహేశ్వరాన్ని పిలిచారు, రాజమౌళిని పిలిచారు, నారాయణమూర్తిని పిలిచారు, చాలామంది పిలిచారు, కొట్టాల శివందన్ అన్నా. నేను మీకు ఎక్కడికి రాండి, మీరు వైజాగ్లో ఉంటారా, వైజాగ్లో మీకు స్టూడియోలకి నేను స్థలాలు ఇచ్చేస్తా, ఆడ సెటిల్ అవదలుచుకున్నారు, అక్కడ ఇండస్ట్రీ పెద్దది చేస్తే మీ అందరికీ ఇళ్ళు కూడా స్థలాలు ఇచ్చేస్తా, ఫ్రీగానా చాలా చీప్గానా ఇచ్చేస్తాను మీకు, మీరు ఇక్కడ రాండి అని స్వయంగా చెప్పాడు, టీవీలో చెప్పాడు, పేపర్లో చెప్పాడు, నాకు చెప్పాడు, అందరికీ చెప్పాడు. అది చిరంజీవి గారు కూడా నాకు వైజాగ్లో ఉండాలని కోరిక అన్నప్పుడు ఒక మాట. వాళ్ళు ఎవరైనా వస్తానంటే ఫస్ట్ ఆయనే సంతకం పెట్టేస్తాడు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎన్ని ఎకరాలు కావాలి, ఎన్ని స్టూడియోలు కడతారు, ఒక పెద్ద స్టూడియో కడతామండి, 100 ఎకరం ఇవ్వండి, 100 ఎకరం ఇస్తాడు, ఎందుకంటే సినిమా డెవలప్మెంట్ కావచ్చు కదా. అన్నీ అతను అవైలబుల్గా ఉన్నాడన్న, జగన్మోహన్ రెడ్డి గారు అవైలబుల్గా ఉన్నారు 100%. ఇవ్వనప్పుడు మళ్ళీ మీరైనా అడగొచ్చు, వచ్చి ఏమయ్యా తగ్గ బిల్లప్పించావు, మా టీవీ ముందు పట్టుకొని నువ్వు అన్నీ పొగిడేసావు జగన్మోహన్ రెడ్డిని, ఏది వస్తే అప్లికేషన్ పక్కన పడేసారంట కదా అనేది నేను ఉన్న కాలం పీకుతుంటా గ్యారంటీగా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇది పోసాని చెప్తున్నారు ఏంటంటే, ఖచ్చితంగా తాము అనుకున్న విధంగా ఎవరి ప్రలోభాలకు లొంగకుండా నంది నాటకోత్సవాలు చేసాము. ఇక తర్వాత చిత్ర పరిశ్రమకి ఏం అవసరం ఉన్నాయో అవన్నీ కూడా అడిగితే ఖచ్చితంగా సీఎం ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరికి ఏం కావాలి అనేది నేరుగా వచ్చి అడగటమే తరువు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ చరణ్తో సుజన్, ఏబిఎన్.